వెల్కమ్ బ్యాక్. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముందుకు వెళుతున్నారు. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల చేపట్టిన ప్రజాదీవెన యాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్రలో అస్వస్థతకు గురికావడంతో ఈటలను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాదయాత్రలో అస్వస్థత, హుజూరాబాద్ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్తో మా ప్రతినిధి రిషికుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ప్రాంతం పేరు మారుమోగుతుంది. ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం ప్రజా దీవెన యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోలుకున్న అనంతరం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా మీరు ప్రజాదీవన యాత్ర పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు, అసలు ఏం జరిగింది సార్? వర్షాకాలం కాబట్టి ఒక 5 రోజుల పాటు వర్షపెట్టి తడిసినాం, ఎండినాం. ఆ తదుపరి విపరీతమైనటువంటి ఎండ కొట్టింది. కొంచెం ఎక్కువ కిలోమీటర్లు పెట్టుకోవడం వల్ల గ్రామాలలో అనూహ్యమైనటువంటి స్పందన వల్ల ఓ గ్రామంలో అర్ధగంట ఉండాల్సిన టైంకి గంట, గంటన్నర, 2 గంటలు ఉండే వరకు రాత్రి 11 గంటలు 12 గంటల దాకా కూడా ఈ పాదయాత్ర కొనసాగడం వల్ల నిద్ర లేకపోవడం, టైంకి తిండి తినకపోవడం, విపరీతమైనటువంటి ఆదరణ వల్ల అసలు కదలకపోవడం అనేది దానివల్ల కొంత ఇబ్బంది కలిగింది. అయినా అవన్నీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఒక 2-3 డేస్లో స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ పాదయాత్రను కంటిన్యూ చేసేటట్లు ఆస్కారం ఉంటుంది. శస్త్రచికిత్స జరిగిందని కూడా చెప్పారు, ప్రజలకు ఏం చెప్తారు? నీళ్ళల్లో తెలవక ఆ కాలు జారి పడ్డది, దాంతో కొంచెం నొప్పి లేస్తే ఒక 3-4 డేస్ అట్లనే నడవడం వల్ల కొంత ఇబ్బంది అయింది. దాన్ని ఆపరేషన్ చేసి తొలగించడం జరిగింది. అవన్నీ కూడా రెక్టిఫై అయిపోయినాయి. ఇప్పుడు రాజకీయంగా చూద్దాం ఒక్కసారి. మొత్తంగా అంటే తన విశ్వాసం గల నాయకులందరినీ కంట్రోల్ చేయడం ద్వారా ఈటల రాజేందర్ని ఒంటరి చేయడంలో టీఆర్ఎస్ పైచేయి సాధించినప్పుడు ఈటల రాజేందర్ అంటే ఎప్పుడు కూడా ప్రజాగర్భంలో ఉన్న వ్యక్తి తప్ప, ప్రజలు నమ్ముకున్న వ్యక్తి తప్ప ఒక వ్యక్తిని నమ్ముకున్న వ్యక్తి కాదు. ఇక్కడ నేను ఇన్నిసార్లు 20 సంవత్సరాల కాలంలో 6 సార్లు అప్రతిహతంగా గెలవడానికి కారణం ఏంటంటే ప్రజల ఆశీర్వాదం నిండుగా ఉంది కాబట్టి గెలవగలిగాను. 2018లో మా సొంత పార్టీ ఓడగొట్టడానికి ఇట్లాంటి కుట్రలు చేసినప్పటికి కూడా, నాకు అపోనెంట్గా ఉండే వ్యక్తికి డబ్బులు పంపినప్పటికి కూడా నేను గెలిచినా అంటే అర్థం ఏంటంటే ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్న కాబట్టి గెలవగలిగా. ఇప్పుడు కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని సరే ఎట్లా తీసుకుపోతున్నారు నేను పర్చేజ్ చేస్తున్నా అనే కానీ తీసుకుపోయినంత మాత్రాన ప్రజలు మాత్రం ఎక్కడ కదలట్లేదు. ఇంకా రియాక్షన్ వస్తూ ఉంది. అంటే నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, అన్నీ అనుభవించిన వాళ్ళు, తెల్లారితే పొద్దుతే అటుపక్క ఇటుపక్క కూర్చొని తిన్నవాళ్ళు, కర్రలు తిన్న వాళ్ళు ఇట్లా చంద్రబాబు మోసం చేస్తున్నారు భావన. అంటే బిడ్డడికి కేసీఆర్ ఇంత దుర్మార్గం చేస్తే, ఇంత అన్యాయం చేస్తే ప్రశ్నించాల్సింది పోయి ఆయనకు అండగా నిలవాల్సింది పోయి ఇలా మళ్ళీ అటుపోయి ఇలా విమర్శించేటువంటి నీచానికి ఒడిగట్టింది. కాబట్టి డెఫినెట్గా అక్కగా మేమున్నాం, చెల్లెగా అన్నా నేను మేమున్నాం, కొడుగ్గా ఆశీర్వదిస్తాం బిడ్డ అని చెప్పి ఇలా యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఎట్లయితే సింపతి ఉందో, ఎట్లయితే ఇలా నా మీద ఇంత గౌరవం పెరిగిందో, నా పట్ల ఇంత సానుభూతి పెరిగిందో, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలలో మాత్రం ఇలా కన్నీళ్ళే ఉన్నాయి కలిస్తే. ఇంత అన్యాయం చేస్తారా, ఇంత దుర్మార్గం ఉంటుందా రాజకీయాలు అంటే చెప్పే అంటూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా పిడికడి మంది సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అశేష జనభావులే మాత్రం నిండు మనసుతో ఇలా ఆశీర్వదించాలి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవరికి డిపాయిట్ రాని పద్ధతిలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఉండబోతుంది. ప్రధానంగా ఈ హుజూరాబాద్ కేంద్రంగానే గొర్రెల పంపిణీ కావచ్చు, 21 యూనిట్కి 21 అని మీరు 1-8 అని చెప్పినటువంటి పరిస్థితులలో, మరోవైపు దళిత బంధు కావచ్చు, పైలట్ ప్రాజెక్టుగా అని చెప్పేసి హుజూరాబాద్ని ఎంపిక చేసి ఇప్పటికే డబ్బుల పంపిణీ కూడా చేసినటువంటి పరిస్థితి, మొత్తంగా హుజూరాబాద్ ఎన్నికల మీద ఈ దళిత బంధు ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు? యాక్చువల్గా గెలుపు మీద నమ్మకం కలిగిన వాళ్ళు, ప్రజల మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఇట్లాంటి చర్యలు కొడిగట్టరు. వాళ్ళు చేసిన పనులు చెప్పుకొని గెలుస్తారు. బైఎలక్షన్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వం తన పనిలో ఉంటుంది కాబట్టి అనేక రకాల ప్రభుత్వ పథకాలు అమలు కాబోతున్న పద్ధతి ఉంటుంది కాబట్టి జనరల్గా వాళ్ళ సానుభూతి ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ ఉన్నది. రివర్స్ ఏంటంటే ఈటల రాజేందర్ అనేటువంటి ఉద్యమ నాయకుడి మీద, కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకుడి మీద అనేక రకాల నిందలు మోపి క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేసి బొందబెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి దీన్ని అడ్డుకోవాలి, ఈ అహంకారాన్ని బొందబెట్టాలన్నటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ హుజూరాబాద్లో మాత్రం బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ గొర్రెలు పంచిన గొర్రెలు ఎందువల్ల పంచిండ్రు, 3 సంవత్సరాలుగా గొర్రెలకు డీడీలు కట్టినా కూడా రాలేదు. నా రాజీనామా తర్వాత గొర్రెలు వచ్చినాయి. 7 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం కార్డు రాలేదు.
నా రాజీనామా తర్వాత తెలుగుదేశం కార్డు వస్తూ ఉంది. 3 సంవత్సరాలుగా పెన్షన్ రాలే, చనిపోయినటువంటి భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డలకు పెన్షన్ రాలేదు, వయసు 65 సంవత్సరం దాటిన వాళ్ళకి కూడా పెన్షన్ రాలేదు. అన్నిటి మిక్కిలి ఎన్నికల సందర్భంలో 57 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పేది మాట ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా రాలేదు. ఇవన్నీ వచ్చినాయి, ఇవాళ గొర్రెలు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే మిక్కిలి ఇంత సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈ 93,500 ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, 31,500 రూపాయలు కాంట్రిబ్యూటరీ, ఈ 125,000 రూపాయలకి 8 గొర్రెలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే గిట్లా ఉండాలే గొర్రె, గిట్లా ఉండాలే గొర్రె పుట్టాలని చెప్పి అయితే అనుకున్నారు. 8+1 కూడా వచ్చేటువంటి ఆస్కారం లేదు. దాని యూనిట్ ధర పెంచిండ్రు 50,000 రూపాయలు ప్రభుత్వ పరంగా, మళ్ళీ 12,500 రూపాయలు ఈ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ పెంచినప్పటికీ కూడా అట్లా కూడా 20+1 గొర్రె మంచి వచ్చే ఆస్కారం లేదు. అంత చిన్న చిన్న పిల్లలు బక్క చిక్కినాయి, ఏజ్ పడ్డాయి, చచ్చిపోయేటి ఇలా వస్తూ ఉన్నాయి. అయినప్పటికి కూడా ఈ హుజరాబాద్లో మాత్రం, ఈ హుజరాబాద్లో మాత్రం 12,500 రూపాయల కాంట్రిబ్యూషన్ లేకుండానే ఓట్ల మీద ప్రేమ కాబట్టి మా వాళ్ళకు ఇలా ఇక్కడ తెలంగాణలో ఎక్కడ కూడా 20+1 ఇవ్యకపోయినప్పటికి కూడా హుజరాబాద్లో మాత్రం 20+1 ఇస్తూ ఉన్నారు. ఈ హుజరాబాద్లో పెన్షన్ శాంక్షన్ చేసినవు, రేషన్ కార్డులేమో తెలంగాణ వ్యాప్తంగా శాంక్షన్ చేసాను, దళిత బంధు స్కీమ్ కూడా కేవలం హుజరాబాద్కే ఇస్తామని చెప్పేది అంటున్నారు. ఇది తప్పు అంటున్నాం మేము. హుజరాబాద్ దళిత బంధు ఇవ్వండి, కానీ దళితులందరికీ ఇవ్వండి. ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనేక మంది అడక తినే వాళ్ళు ఉన్నారు, సంచార జాతుల వాళ్ళు ఉన్నారు, ఇలా విశ్వకర్మలు అయితే తేజాంబింగి చచ్చిపోయేటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఇవాళ ఒడ్డెరులు ఉన్నారు, అనేక రకాల చిన్న చిన్న కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పేదరికాన్ని అసెస్ చేసుకొని వీళ్ళకి ఎట్లా తీసుకున్నా వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ నాకు తెలిసి ఇవాళ ఆయన జీతాలు ఇవ్వడానికే డబ్బులు చక్కగా లేవు. ఫస్ట్ వీక్ వేయాల్సిన జీతాలు 20 తారీఖు కూడా వస్తే రాని పరిస్థితుంది. ఇవాళ ఆర్టీసీ కూడా అదే దీన పరిస్థితుంది. కాబట్టి మొన్న హైదరాబాద్లో భూములు అమ్మితే తప్ప ఇంత ఖజానా నిండని పరిస్థితుంది. కాబట్టి డబ్బులు లేవు కానీ 100,00,000 రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పి దళితులను మోసం చేసే ప్రయత్నం ఏదైతుందో మోసం చేయకని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత కుటుంబాలతో పాటుగా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకు కూడా 10,00,000 రూపాయలు చెప్పిన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తా ఉన్నా, మీరు ఎట్లయితే చింతమడకలో పుట్టి మీ ఇంటింటికి 10,00,000 రూపాయలు ఇచ్చినావు, మా హుజరాబాద్లో కూడా ఇంటింటికి 15,00,000 రూపాయలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తాను. పార్టీలకు సంబంధం లేకుండా ఈటల రాజేందర్ని ఎవరు విమర్శిస్తే వారికి అందలాలు ఇచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అటు ఎలాంటి పదవులు ఆయన ఏం చెప్తారు? చూస్తూ ఉన్నాం మేము. మానుకోటలో మా మీద రాళ్ళు వేసి మా ఉద్యమకాల రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తికి 2018 సహకరించే ప్రయత్నం చేసిండ్రు, చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళతో ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ ఆ వ్యక్తికి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిండు. అంటే దాని ద్వారా ఉద్యమకాలను అవమానపరిచి ఐందాన్ని ఆకెట్లో పెట్టి కాండాన్ని కంచాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 7 సంవత్సరాల కాలంలో అనేక మంది ఉద్యమంలో మమ్మల్ని కొట్టిన వాళ్ళు, ఉద్యమంలో మమ్మల్ని తిట్టిన వాళ్ళు, స్వయంగా ఆయన కూడా తృణాడిన వాళ్ళకేమో మంత్రి పదవులు ఇచ్చి పక్కకు కూర్చోబెట్టుకుంటారు. మాలాంటి వాళ్ళం 18 ఏళ్ళుగా ఆయనతో అడుగులు అడుగు వేసి తిండున్నా లేకపోయినా కష్టమున్నా ఆపదలో జైళ్ళల్లో ఉండి ఉద్యమాలు నడిపిన వాళ్ళకి మాత్రం ఇలా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దాంట్లో భాగమే ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టిండు. దానికి తోడుగా హుజరాబాద్లో ప్రలోభాల గురి చేయాలి కాబట్టి అనేక రకాల పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు సరిపోవన్నట్టుగా, దావతులు సరిపోవన్నట్టుగా పదవులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు గెలిచే ఆస్కారం లేదు. బ్యూరోక్రాట్స్ కావచ్చు, అధికారుల బదిలీలు కూడా విపరీతంగా జరిగినటువంటి పరిస్థితి ఒక హుజరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయని ఎట్లా చూస్తారు దీన్ని? తన చేతిలో ఎంత అధికారం ఉందో, తను సంపాదించినటువంటి 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయో, ప్రభుత్వపరమైన డబ్బు ఉందో, ఇవన్నీ కూడా ఇలా గుమ్మరిస్తున్నాడు. గుమరించి ప్రజల్ని గోల్మాల్ చేయాలని చూస్తున్నారు. ఇవన్నిటి మా వాళ్ళు తీక్షణంగా గమనిస్తున్నారు. ఓట్లు వచ్చినప్పుడు తప్పకుండా గుణపాఠం చెప్తారు. తన కుడిభుజం అని చెప్పిన కేసీఆర్ 16న ఇక్కడ ఒక సమావేశం, ఒక బహిరంగ సభ 100,000 మందితో పెట్టి చెప్తున్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇవాళ కేసీఆర్ 7 సంవత్సరాల కాలంలో సీఎం ఆఫీసులో ఒక దళిత ఆఫీసర్ కూడా లేడు. 7 ఇయర్స్ ఒక్క బీసీ ఆఫీసర్ లేడు, ఒక్క ఎస్టీ ఆఫీసర్ లేడు, ఒక మైనార్టీ ఆఫీసర్ కూడా లేడు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం అంటే అది అందరికీ అధికారాన్ని పంచే, అందరికీ ఫలితాలు పంచేటువంటి గొప్ప కేంద్రం. కానీ ఒక్క వ్యక్తి లీడాడ
7 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ఆయన జయంతి ఉత్సవాలకు కానీ వర్ధన్ సభలకు కానీ అంబేద్కర్ గారు దండేసిన పాపన పోలేదు. 7 సంవత్సరాల కాలంలో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఇక్కడ అమలు మేము చేయలేదు. ఈ 7 ఏళ్ల కాలంలో దళితులకు 3 ఎకరాల భూమి అని కానీ వాళ్లకు ఏ సప్లాన్ నిధులు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పిండో ఖర్చు పెట్టలేదు. ఇవాళ ఏకాఏకిన ఇవాళ హుజూరాబాద్ కేంద్రంగా నేను ఇక్కడ దళితులందరూ కూడా దళిత బంధిస్తా అని చెప్పేది లాంచ్ అయిపోతున్నాడు. ఇది మరో మోసం తప్ప ఇంకోటి కాదు. నిజాయితీ కనుక ఉంటే, మోసం చేసే గుణం కనుక లేకపోతే, ప్రజల మీద కనుక ప్రేమ ఉంటే, పేదరికాన్ని నిర్మించేటువంటి తపన కనుక నీకు ఉంటే, హుజూరాబాద్ నోటిఫికేషన్ కన్నా ముందే తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కీమ్ అమలు చేయమని చెప్పి నేను కోరుతున్నాను. చివరిగా మీ ప్రజా దీవెన పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? హుజూరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? డాక్టర్ల సూచనల సలహాల మేరకి 2-3 రోజుల్లో నేను తప్పకుండా పాదయాత్ర మొదలుపెట్టుకునే ఆస్కారం ఉంది. ఒకటి. రెండవది, హుజూరాబాద్ ప్రజలు విజ్ఞులు కాబట్టి అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్న వాళ్ళు, ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళు, నాలాంటి బిడ్డని 20 సంవత్సరాలుగా ఇన్నిసార్లు గొప్ప గెలిపించుకున్న బిడ్డలు కాబట్టి ఈసారి కేసీఆర్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ మోసాలు కానీ పథకాలు కానీ ప్రలోభాలు కానీ డబ్బు సంచుల పంపకాలు కానీ ఇవన్నిటి ఎదుర్కొని న్యాయాన్ని ధర్మాన్ని దానికి కట్టుబడి ఉన్నటువంటి నన్ను గెలిపించమని చెప్పి నేను కోరుకుంటాను. హుజూరాబాద్ కేంద్రంలో ధర్మ యుద్ధం జరగబోతుందని, దీనికి సంబంధించి ప్రజలు ధర్మానికే కట్టుబడి ఉండాలని, విజ్ఞతతో ఆలోచించాలని, ఆకర్షణలకు లొంగుబాటు కాకూడదని, అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పార్టీలు అధికార యంత్రాంగం దుర్వినియోగానికి లోను కాకూడదని వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మెదలాలనేటువంటిది ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. తిరిగి 4-5 రోజుల్లో డాక్టర్ల సూచనల మేరకు తన పాదయాత్ర కొనసాగిస్తానని, ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో ఋషికేష్, మహాన్యూస్, జమ్మిగుంట నుండి.